విజయనగరం జిల్లా కొత్తవలసలో జరుగు ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే శ్రీ కడుబండి శ్రీనివాస్, సిఐ గోవిందరావు, ఎంపీడీఓ శేష్ బాబు పాల్గొన్నారు. ఎమ్మెల్యే శ్రీ కడుబండి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు 1000 రూపాయలు, రైస్ ఇవ్వని వారికి అందజేస్తున్నామని చెప్పారు. ఎవరైనా డొనేషన్ ఇచ్చిన వారు ఎవరైనా సిఐ అనుమతి కావాలని చెప్పారు. ఒకరు లేక ఇద్దరు ఆ గ్రామ వాలంటీర్ తీసుకుని ఇవ్వాలని చెప్పారు. సందర్భంగా ప్రభుత్వం ఇస్తున్న సహాయాల్లో కొన్ని ముఖ్యమైన అంశాలు. కరోనా వైరస్ రిలీఫ్ అని అందరికీ 1000 రూపాయలు గతంలో ఇవ్వడం జరిగింది. కాకపోతే అది నవ సక్రమంలో అర్హులు కాని వాళ్ళకి ఇవ్వలేదు గతంలో. వారందరికీ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి అవి రేపు నుంచి అందరూ ఎంపీలో స్టార్ట్ చేశారు. 2,42,000 స్టార్ట్ అయింది. సో అన్ని మండలాల్లో ఆ రకంగా మొన్న సహాయం అందని లబ్ధిదారులు అందరినీ కూడా ఈరోజు రేపు సహాయం అందరు రేషన్ రేషన్ పాత కార్డు ప్రకారంగానే ఇచ్చినాం. రేషన్ కార్డ్స్ కూడా మొన్న ఏదో కారణం రేషన్ కార్డు కోల్పోయిన వాళ్ళు కూడా పాత రేషన్ కార్డు చూపిస్తే వారికి కూడా రేపు రేషన్ కూడా అందజేస్తారు. ఈ 2 అంశాలు ప్రభుత్వం తరపు నుంచి వచ్చిన సహాయంలో స్పష్టత ఇంతవరకు ఏదంటే దాని ముందు ఈ రోజు నుంచి ఏ రాజకీయ వాహనాలతో ఎక్కడ డిస్ట్రిబ్యూషన్ తిరుగుతూ ఉంటే 100% సిఐ గారు కేసు కడతారు. ఈ భావన కూడా ఏమన్నా బల్లు బిల్లు వేసుకుంటే ఏప్రిల్ 20 లోపు ఏ ఒక్కరు దొరికినా 100% కేసు అయిపోతారు. ఇక ఎమర్జెన్సీ పాస్లు ఎవరన్నా అత్యవసర అవసరాలు అంటే వైద్యం గురించి కానీ, ఉదాహరణకి తల్లి విజయవాడలో ఉండిపోయింది, కూతురేమో విజయనగరంలో ఉండిపోయి అలాంటివి పరిస్థితులు ఉన్నా, ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉన్నా, ఇలాంటి అవసరాలు ఏమున్నా కూడా ఆ ఎమర్జెన్సీ పాస్లు అయితే మన విజయనగరం ఎస్పీ గారికి దరఖాస్తు పెట్టుకుంటే ఆ నంబర్ టెలిఫోన్ నెంబర్ ఉంది, అది 6630-9898-9899. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మెసేజ్ పెట్టాలి, వాట్సాప్ 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 మెసేజ్ పెడితే ఎమర్జెన్సీ పాస్లు అయితే ఇస్తారు. ఇంకా అది కాకుండా ఉద్యోగస్తుల పాస్లు మాత్రం డిఆర్ఓ గారికి, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ గారికి అప్లై చేసుకోవాలి. అది ఎలా అప్లికేషన్ ఇక్కడ నుంచి విషయంలో అంతే కానీ నేను మామూలుగా తిరుగుతానని చెప్పలేదు. అది ఏదో ఇప్పుడు కొంత మంది కొత్త వస్తుంది, అలాంటి ఏవైనా ఉంటే ఆ పక్కన మొత్తం మొత్తం అయితే జరా జరగటం లేదు. అప్పుడు ఎక్స్చేంజ్ ఉందంటే నాకు అప్పుడు ఏమైనా ఉంటారనుకుంటే ఏమో తీసుకొని ఎమర్జెన్సీ పాస్కి ఫోన్ నెంబర్ కాకుండా ఈమెయిల్ అడ్రస్ కూడా ఉన్నాను. ఎస్పీఎఫ్ఓఎఫ్బిజెడ్ఎం@gmail.com అది ఆ ఫోన్ నెంబర్ కాబట్టి ఈమెయిల్ ద్వారా. ఇక ఈ రేషన్ కాకుండా ఫుడ్ కూడా మనం కొంచెం బేదవికి ఆల్పించి కాలకైతే కొంతమంది ఫుడ్ ప్యాకెట్స్ ఇస్తున్నాం. ఆ ఫుడ్ ప్యాకెట్స్ కూడా ఒకే ఒక వ్యక్తి బైక్ మీద అయితే ఒక వ్యక్తి ఎలా వెళ్ళి మొబైల్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి కానీ ఒక దగ్గర కూర్చుని ఎవరో ప్యాకెట్ తీసుకునేది అది కూడా ఎలా చేయాలి. బైక్ అయితే ఒకరు, ఆటో అయితే ఇద్దరు. ఇవి కూర్చొని తప్పకుండా పాటించాలి. ఇది కాకుండా గవర్నమెంట్ తరఫున అయితే ఈ కరోనా రిలీఫ్ కింద సెపరేట్ ఐటమ్స్